నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. శ్వాస మనకు ప్రాణాధారం. శ్వాసే లేకపోతే మనకు జీవం లేదు. శ్వాస లేకుండా, ఊపిరి తీయకుండా కొన్ని నిమిషాలు కూడా మనం ఉండలేం. ప్రాణవాయువు అందడం ఆలస్యమవుతున్న కొద్దీ ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అందుకే ఊపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. అయితే ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఇవాళ లంగ్ క్యాన్సర్ రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఊపిరితిత్తుల్ని మెల్లమెల్లగా కబలిస్తూ చివరకు మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతుంది. ప్రత్యేకించి పురుషులకు లంగ్ క్యాన్సర్ అనేది శాపంగా మారుతుంది. ఈ నేపథ్యంలో లంగ్ క్యాన్సర్ కు అసలు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేయకుండా కొద్ది రోజులు జీవించవచ్చు, నీళ్లు తాగకుండా కొన్ని గంటలు గడపచ్చు, కానీ శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణమైనా నిలవలేం. మన ప్రాణాలు నిలబడడానికి అత్యవసరమైన ఆక్సిజన్ అందడం నిమిషం ఆలస్యమైనా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టే ఊపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. ఇవి ప్రకృతి నుంచి లభించే ఆక్సిజన్ని శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ దాన్ని రక్తం ద్వారా అన్ని కణాలకు సరఫరా అయ్యేలా చేస్తూ, అవసరం లేని కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపిస్తూ మన జీవం, జీవితం సజావుగా సాగడానికి నిరంతరం అలుపెరగకుండా పనిచేస్తుంటాయి. ఇలాంటి ఊపిరితిత్తుల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇబ్బందే. అలాంటిది అనుక్షణం శరీరాన్ని కబళిస్తూ అహరహం నిర్వీర్యం చేసే క్యాన్సర్ ముంచుకొస్తే, పచ్చగా కళకళలాడే చెట్టుకు చీడ సోకితే వాడిపోయినట్టుగానే మనకు ఊపిరిని అందించే ఊపిరితిత్తులు క్రమక్రమంగా వాడిపోవడం మొదలు పెడతాయి. మన దేశంలో పురుషుల్లో కనిపించే క్యాన్సర్లలో లంగ్ క్యాన్సర్దే ప్రథమ స్థానం. కొత్తగా బయటపడుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారు 7% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులే ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. లంగ్ క్యాన్సర్ ఆర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది మేల్స్లో, ఫీమేల్స్లో ఇద్దరిలో రావచ్చు. మేల్స్లో ఇండియా స్టాటిస్టిక్స్ మనం చూసినామంటే ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అవుతుంది. 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ని మనం తీసుకున్నామంటే అందులో ఒక 8-9% పేషెంట్స్కి లంగ్ క్యాన్సర్ ఉంటుంది. లేడీస్లో ఫస్ట్ 4-5 క్యాన్సర్స్లో ఇది ఉండదు, బట్ మెన్ విమెన్ ఇద్దరు మనం కలిపినప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది 4th మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అవుతుంది. సో ఓపీలో మనం చూసినామంటే ఎవ్రీడే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్, కొత్త పేషెంట్స్ని మనం చూస్తూ ఉంటాం. లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది స్లోగా పెరుగుతూ ఉంది. ఇది దేనివల్ల లంగ్ క్యాన్సర్ వస్తూ ఉంది? మోస్ట్ కామన్ రీజన్ అనేది టొబాకో. ఈ టొబాకో అనేది స్మోకింగ్లో రావచ్చు. స్మోకింగ్ లేకుండా కూడా మనం ఇప్పుడు గుట్కా, ఖైని, పాన్ ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల కూడా మనం బాడీలో టొబాకో ఎక్స్పోజర్ అనేది ఉండొచ్చు. బట్ లంగ్ క్యాన్సర్కి మోర్ ఇంపార్టెంట్ వచ్చి సిగరెట్ స్మోకింగ్, బీడీ, చుట్టా సిగార్ స్మోకింగ్ ఇవన్నీ చేయడం వల్ల ఈ స్మోక్లో ఉండే క్యాన్సర్ కాసింగ్ పార్టికల్స్ అంటాం. ఇది 100లో ఉంటాయి క్యాన్సర్ కాసింగ్ పార్టికల్స్ స్మోక్లో. ఇందులో ఒకటి టొబాకోలో ఉండేది. ఈ నికోటిన్ అని మనం మాట్లాడేది, ఈ టొబాకోకి మనకు అడిక్షన్ రావడానికి కారణం నికోటిన్. నికోటిన్ వచ్చి అంత ప్రామినెంట్ క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్ కాదు. ఇందులో ఉండే వేరే గ్యాసెస్, పార్టికులేట్ మ్యాటర్ అంటాము, ఇరిటేషన్ వల్ల, కెమికల్ చేంజెస్ లంగ్లో రావడం వల్ల లంగ్ క్యాన్సర్ టొబాకో వల్ల వస్తూ ఉంది, స్మోకింగ్ వల్ల కామన్గా వస్తూ ఉంది. ఇది కాక ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవ్వడానికి రెండో కారణం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది. పొల్యూషన్ ఎక్కువ ఉండే కారణం వల్ల ఈ మ్యాటర్, ఈ పార్టికల్స్ ఇవన్నీ మనకి ఎయిర్వే లోపలికి వెళ్ళి మన గాలి వెళ్ళే దారిని అది ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేసినప్పుడు ఇరిటేషన్ వల్ల అక్కడ వచ్చే చేంజెస్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. రెండోది ఎన్విరాన్మెంట్లో ఉండే చాలా కెమికల్స్ మనం బ్రీత్ తీసుకున్నప్పుడు అది లంగ్స్ లోపల వరకు వెళ్ళి, లంగ్స్ మట్టుకు కాదు అదర్ ఆర్గన్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ మనం గాలిలో ఈ పార్టికల్స్ ఉండే కారణం వల్ల ఇది డైరెక్ట్గా లంగ్కి వెళ్ళి అక్కడ కొన్ని కెమికల్ చేంజెస్ను కూడా కాజ్ చేస్తాయి. చేయడం వల్ల మనకి జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏలో కొంత మార్పు రావచ్చు. మార్పు రావడం వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ రెండు కాజెస్ వచ్చి టొబాకో, ఎస్పెషలీ స్మోకింగ్, రెండోది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. లంగ్ క్యాన్సర్ వంశపారంపరంగా రావడం అనేది చాలా రేర్. అదర్ లెస్ కామన్ కాజెస్ వచ్చి రేడియేషన్ ఎక్స్పోజర్, రేడాన్ గ్యాస్ ఎక్స్పోజర్,
కొన్ని కొన్ని మనం పనిచేసినప్పుడు యాస్బెస్టాస్ ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పోజర్ రావడం వల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. సో మల్టిపుల్ కాసెస్ ఉన్నాయి. ఇందులో టూ మోస్ట్ ఇంపార్టెంట్ కాసెస్ వచ్చి స్మోకింగ్ టొబాకో అండ్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్. మన ఒంట్లో కణాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం విభజన చెందుతూ వృద్ధి చెందుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ నియంత్రణ ప్రక్రియ అస్తవ్యస్తమై దెబ్బతినిపోతుంది. దీంతో అవసరం లేకపోయినా కణ విభజన జరగొచ్చు, లేదా కణాలు మరణించకుండా అలా పెరుగుతూనే ఉండొచ్చు. ఇలా కణుతులు పెరుగుతున్న కొద్దీ ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంటుంది. రక్తంలోకి ఆక్సిజన్ సరఫరా కావడం తగ్గుతూ వస్తుంది. గుండె కొట్టుకోవడం వంటి ఇతర ప్రక్రియలు సజావుగా జరుగుతున్నా శ్వాస సరిగ్గా సాగకపోతే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక కణాలన్నీ చేతులెత్తేస్తాయి. ఊపిరితిత్తుల్లో కణితుల తీవ్రతను బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. విడవకుండా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లెలో రక్తం పడుతుండడం, బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, గొంతు బొంగురుపోవడం, ముద్ద మింగడంలో ఇబ్బంది, ఆయాసం, బ్రాంకైటిస్, నిమోనియా, జ్వరం, నిస్సత్తువ, కామెర్లు, తలనొప్పి, తరచూ వాంతి, ఇవన్నీ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను తెలియజెప్పే అనుమానిత సంకేతాలే. లంగ్స్ లో వచ్చే జబ్బులకి వచ్చే సిమ్టమే లంగ్ క్యాన్సర్ కి సిమ్టమ్ కూడా. ఇన్ఫాక్ట్ టీబీ వస్తే ఏమి సిమ్టమ్స్ రావచ్చో అదే సిమ్టమ్సే లంగ్ క్యాన్సర్ వస్తే కూడా రావచ్చు. ఏమి సిమ్టమ్స్? ఇది దగ్గు రావచ్చు, ఆయాసం రావచ్చు, ఛాతీలో నొప్పి రావచ్చు, దగ్గినప్పుడు అందులో రక్తం పడవచ్చు, జనరల్గా వీక్నెస్, వెయిట్ తగ్గిపోవడం, ఇవన్నీ కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. నౌ లంగ్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళలో మనకి సస్పిషన్ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్ ఈ దగ్గుతో వస్తే మనకి సస్పిషన్ ఎక్కువ ఉండాలి, ఇది లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు అని. నౌ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విత్ లంగ్ క్యాన్సర్ ఈస్ ఎర్లీ డయాగ్నోసిస్ అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్? రెండు కారణం వల్ల. ఒకటి, ఈ సిమ్టమ్స్ మనం ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ వచ్చి దే ఆర్ నాట్ టిపికల్ ఆర్ క్యారెక్టరిస్టిక్. ఇది మిగిలిన చాలా జబ్బుల్లో కూడా ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉండడం వల్ల మనకి సస్పిషన్ ఎక్కువ ఉండదు. సో ఈ డయాగ్నోసిస్ కమ్యూనిటీలో మిస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. సో అందువల్ల వన్ రీజన్ ఇది లేట్గా మేనిఫెస్ట్ అవ్వడం. రెండో కారణం వచ్చి లంగ్ అనేది మనకి పెద్ద ఆర్గన్ చెస్ట్ అంతా ఉంది. సో లంగ్లో సపోజ్ ఒక కార్నర్లో చిన్న ట్యూమర్గా ఇది మొదలైంది అంటే ఇది పెరిగి ఏదో ఒక సిమ్టమ్ మనకు వచ్చే వరకు మనకి బయటపడదు. సో ఈ మేనిఫెస్ట్ అయ్యే ఆర్గన్ ఒక కారణం, మేనిఫెస్ట్ అయ్యే సిమ్టమ్స్ రెండో కారణం. ఈ రెండు కారణం వల్ల లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా పికప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మన దేశంలో చూసినామంటే 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్ చూసినామంటే 1వ స్టేజ్లో ఉండేవాళ్ళు 10% కంటే తక్కువ, 2వ స్టేజ్ 3వ స్టేజ్లో ఉండేవాళ్ళు ఒక 20-25% ఉంటారు. బాకీ 60-65% వచ్చి స్టేజ్ 4లో అడ్వాన్స్డ్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతారు. అడ్వాన్స్ స్టేజ్లో ఎంత మంచి మందులు మనం తీసుకుంటేను లంగ్ క్యాన్సర్ని నయం చేయడానికి అవకాశం ఉండదు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ లక్షణాలను మనలో చాలా మంది అంత త్వరగా గుర్తించలేకపోతూ ఉంటారు. టీబీ లక్షణాలు, లంగ్ క్యాన్సర్ లక్షణాలు దాదాపుగా ఒకే రకంగా ఉండడంతో చాలా మంది క్యాన్సర్ను టీబీగా పొరపడుతూ ఉంటారు. దీంతో చాలా మందిలో లంగ్ క్యాన్సర్ ముదిరిపోయాకే బయటపడుతుంది. లంగ్ క్యాన్సర్ మరణాలు మన దగ్గర ఎక్కువగా ఉండడానికి ఇది ఒక కారణమే అంటారు నిపుణులు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మనలో చాలామంది వెంటనే పొగ తాగడం వల్ల అని చెబుతారు. నిజానికి లంగ్ క్యాన్సర్ రావడానికి పొగ అలవాటుతో పాటు ఆస్బెస్టాస్, ఆర్సెనిక్, రేడియోధార్మికత వంటి క్యాన్సర్ కారకాలు, జన్యువులు, ఇలా చాలా కారణాలు మనకు కనిపిస్తాయి. ఇతర భాగాల్లో క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ కణాలు అక్కడ్నుంచి ఊపిరితిత్తులకు చేరినప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. ఆటో ఇమ్యూన్ జబ్బులు, వాతావరణ కాలుష్యం, రేడియేషన్, జీన్స్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అయితే అన్నింటికన్నా పొగాకే మన ఊపిరితిత్తులకు ఎక్కువగా చేటు చేస్తోంది. పొగాకులో ఆర్సెనిక్, బెంజీన్, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, తారు వంటి పలు క్యాన్సర్ కారకాలు ఉంటాయి.
ఇవి నేరుగా శ్వాసనాళం ద్వారా లేదా రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకొని స్థిరపడతాయి. క్రమంగా ఊపిరితిత్తుల కణజాలంలోని జన్యువులను దెబ్బతీసి కణుతులకు దారితీస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్తో ముప్పేమిటి అంటే 80% మందిలో ఇది బాగా ముదిరిన తరువాతే బయటపడుతుంది. దీంతో నయం కావడం అటుంచి క్యాన్సర్ని అదుపులో పెట్టుకోవడమే కష్టమవుతుంది. లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి ఏం చేస్తాం? ఎక్స్రే చేయాలి టు బిగిన్ విత్. ఎక్స్రేలో సస్పిషన్ ఏదైనా ఉంటే సిటీ స్కాన్, పెట్ స్కానింగ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ బయాప్సీ అనేది. బయాప్సీ అంటే ఏమి? అబ్నార్మాలిటీ ఎక్కడ ఉందో మన లంగ్లో అక్కడి నుంచి ఒక ముక్క తీసి దాన్ని పరీక్షకు పంపించడం అనేది బయాప్సీ. బయాప్సీ వల్లనే లంగ్ క్యాన్సర్ మనకి క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది. బయాప్సీ చేయడం వల్ల మనకి వేరే ఏమి అడ్వాంటేజెస్ ఉంది? ఏ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఇది అనేది మనకి తెలవాలి. బికాజ్ ఇవాళ అన్ని లంగ్ క్యాన్సర్స్కి ఒకటే ట్రీట్మెంట్ కాదు. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మారొచ్చు. రెండోది, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏది మనకు మంచిది అని తెలుసుకోవడానికోసం కూడా కొన్ని పరీక్షలు చేయాలి. అది మాలిక్యులర్ టెస్టింగ్ అని చెప్తాం దాన్ని. అది చేయడం వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ బెటర్, మనకి కీమోథెరపీ మంచిదా, ఇమ్యూనోథెరపీ మంచిదా, ఆర్ టార్గెటెడ్ థెరపీ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి మంచిదా అనేది కొన్ని క్యాన్సర్స్లో చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అడినో కార్సినోమా ఆర్ నాన్ స్క్వేమస్ కార్సినోమా అనే టైప్లో ట్యాబ్లెట్స్ వాడే అవకాశం ఎక్కువ. సో అందరికీ ఇంపార్టెంట్గా మాలిక్యులర్ టెస్టింగ్ చేసి ట్యాబ్లెట్ వాడే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ఈ ట్యాబ్లెట్ని టార్గెటెడ్ థెరపీ అని చెప్తాం. ఎందుకు టార్గెటెడ్ థెరపీ అంటున్నాము? ఈ మాలిక్యులర్ టెస్టింగ్ అని ఆ బయాప్సీ ముక్కల్లో మనం టెస్ట్ చేసినప్పుడు పర్టిక్యులర్ మాలిక్యులర్ చేంజెస్ ఉంటే దాన్ని టార్గెట్ చేయడానికి ఈ ట్యాబ్లెట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ట్యాబ్లెట్ వాడినప్పుడు రెస్పాన్స్, దట్ మీన్స్ గడ్డ తగ్గడానికి అవకాశం ఎక్కువ. ఆ గడ్డ తగ్గి ఆ రెస్పాన్స్ మెయింటైన్ చేసే డ్యూరేషన్ ఎక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, మనం లైఫ్ స్పాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంది. రెండోది, ఈ మాలిక్యులర్ టెస్టింగ్ చేసి అందులో టార్గెట్స్ ఏమీ లేదు అనే వాళ్ళకి కీమోథెరపీతో పాటు అన్న ఆర్ బై ఇట్ సెల్ఫ్ ఈ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ చేయవచ్చు. ఈ ఇమ్యూనోథెరపీ వచ్చి మన బాడీని మనకి ఉండే క్యాన్సర్ పైన ఇమ్యూన్ రెస్పాన్స్ మౌంట్ చేయడానికి ఇట్ విల్ ట్రైన్. దట్ మీన్స్ మన ఇమ్యూనిటీని యూజ్ చేసి ఆ క్యాన్సర్ని ఫైట్ చేసే కెపాసిటీ మనకి వస్తుంది. పెట్ స్కానింగ్ ఎక్కడ మనకి యూస్ఫుల్? ఎక్కడెక్కడ ఈ జబ్బు ఉంది, లంగ్ క్యాన్సర్ అని మనకి డయాగ్నోసిస్ వచ్చింది, ఇది ఊపిరితిత్తుల్లో మట్టుకు ఉందా, వేరే లివర్కి స్ప్రెడ్ అయిందా, బోన్స్కి స్ప్రెడ్ అయిందా, ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో స్ప్రెడ్ అయిందా అని తెలుసుకోవడానికి పెట్ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అన్ని లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి జనరలీ పెట్ స్కానింగ్ అనేది ఉంటుంది. సో దట్ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ మనకి తెలుస్తుంది. స్టేజ్ తెలిస్తే విచ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. మన ఊపిరితిత్తులు పరిమాణంలో పెద్దగా ఉండడంతో క్యాన్సర్ కణితి తలెత్తిన అది కీలకమైన భాగాలకు తగిలేంత వరకు బయటకు ఎలాంటి లక్షణాలు కనపడవు. ఇతరత్రా జబ్బుల్లో చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగా బయటపడడం తప్పించి తొలిదశలో ఊపిరితిత్తుల క్యాన్సర్ని గుర్తించడం చాలా అరుదుగా ఉంటుంది. సుమారు 70-80% మందిలో ఇది 3-4 దశల్లోనే బయటపడుతుంది. దీన్ని తొలిదశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90% వరకు నయం చేయొచ్చు. రెండో దశలో 70% వరకు నయమవుతుంది. అదే 3వ దశకొచ్చేసరికి నయమయ్యే అవకాశం 30% పడిపోతుంది. ఇక 4వ దశలోనైతే క్యాన్సర్ నయం కావడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. ఇక టీబీ, లంగ్ క్యాన్సర్ లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉండడంతో చాలామంది క్యాన్సర్ని టీబీగా పొరబడుతూ టీబీకి చికిత్స తీసుకుంటూ జబ్బును ముదర పెట్టుకుంటున్నారు. దగ్గు, కఫంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్స్రే, సిటీ స్కాన్, పెట్ స్కాన్, అవసరమైతే బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ తీవ్రతను, కణితుల పరిమాణాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. స్క్రీనింగ్లో పికప్ అయ్యే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో ఏమి ట్రీట్మెంట్? సర్జరీ ఆర్ రేడియేషన్ థెరపీ, ప్రిఫరబుల్లీ సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత మనకి ఈ క్యాన్సర్ గురించి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ తెలుస్తుంది.
వన్స్ వీ నో అడిషనల్ డీటెయిల్స్, ఇది తిరిగి వచ్చే అవకాశంని తగ్గించుకోవడానికి కీమోథెరపీయో టార్గెటెడ్ థెరపీయో ఏదైనా అవసరం ఉందా అనేది చూడాలి. సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్లో వీలైనంత వరకు అగైన్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, సర్జరీ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో కీమో, ఇమ్యూనోథెరపీ, సర్జరీ ఇవన్నీ చేయడం వల్ల అరౌండ్ 60-70% ఆఫ్ పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది స్టేజ్ 3 పేషెంట్స్కి సర్జరీ చేసే అవకాశం ఉండదు, బికాజ్ ట్యూమర్ ఉండే ప్లేస్, పక్కన ఉండే ఆర్గన్స్ని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆర్ వేరే కొన్ని కారణాల వల్ల ఆపరేషన్ చేసి రిమూవ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. వీళ్ళకి ఏం చేస్తాము? కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ చేస్తాం. సో స్టేజ్ 2 and 3 పేషెంట్స్లో మెనీ పేషెంట్స్కి సర్జరీ ప్లస్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ అవసరం పడవచ్చు. కొంతమందికి టార్గెటెడ్ థెరపీస్ అవసరం పడవచ్చు. కొంతమంది స్టేజ్ 3 పేషెంట్స్ వాళ్ళు ఆపరేషన్కి సూటబుల్గా ఉండరు, వాళ్ళకి కీమో రేడియేషన్ థెరపీ చేయాలి. కీమో రేడియేషన్ థెరపీ చేసిన తర్వాత కొంతమందికి ఇమ్యూనోథెరపీ, కొంతమందికి టార్గెటెడ్ థెరపీ అనేది ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే లంగ్ క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో ఇవాళ కీమోథెరపీ, రేడియేషన్ మొదలుకుని సర్జరీ వరకు చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను త్వరగా పసిగట్టి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు. లంగ్ క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడితే 6 నెలల కన్నా ఎక్కువ కాలం జీవించేవారు కాదు. ఇప్పుడు దాదాపు 25% మంది 5 ఏళ్లకు పైగా జీవిస్తున్నారు. అయితే ఏదో ఒక చికిత్సకు మాత్రమే సరిపోయేవారికన్నా అన్ని రకాల చికిత్సలకు అనుగుణంగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఆయా దశల్ని బట్టి సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ ఇమ్యూనోథెరపీలు చేస్తుంటారు. క్యాన్సర్ 1-2 దశల్లో ఉన్నప్పుడు సర్జరీ చేసి కణితుల్ని పూర్తిగా తొలగిస్తారు. అవసరమైతే ఊపిరితిత్తి మొత్తాన్ని కూడా తొలగిస్తారు. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన క్యాన్సర్ కణాలు ఇంకా మిగిలే ఉన్నాయని అనుమానిస్తున్నప్పుడు కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తుంటారు. 3rd దశలో ఒకే సమయంలో కీమోథెరపీ, రేడియోథెరపీనిస్తూ అవసరాన్ని బట్టి సర్జరీ చేస్తుంటారు. 4th దశలో క్యాన్సర్ నయం కావడం దాదాపు అసాధ్యం. అందువల్ల రోగికి ఇతరత్ర సమస్యలేవీ లేకుండా బతికినంతకాలం ఇంట్లో హాయిగా జీవించేలా చూడ్డానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయంలో ఇమ్యూనోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు బాగా ఉపయుక్తంగా ఉంటాయి. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ సింప్టమ్ కంట్రోల్. దాట్ మీన్స్ దగ్గుని కంట్రోల్ చేయడానికి ఎట్లా, నొప్పి రేపు ఉంటే కంట్రోల్ చేయడం ఎట్లా, ఆయాసం ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా, ఆకలి తగ్గిపోయింది దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా, వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో ఈ జబ్బు స్ప్రెడ్ అవ్వడం, లెట్స్ ఏ బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ క్యాన్సర్, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, లివర్కి వెళ్తే ఎట్లా. సో పాలియేటివ్ కేర్ అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ మేనేజ్మెంట్. సో ఈ పాలియేటివ్ కేర్ అనేది ఈస్ అన్ ఏరియా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్ ఉండే వాళ్ళకి. సో దాట్ వాళ్ళకి సైడ్ బై సైడ్ ఈ డిజీజ్ వల్లను, ట్రీట్మెంట్ వల్లను వచ్చే సింప్టమ్స్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన మెడికేషన్స్, అవసరమైన ప్రొసీజర్స్, సమ్టైమ్స్ రేడియేషన్ థెరపీ అవసరం ఉండొచ్చు. సో ఏదేది ఎప్పుడెప్పుడు అవసరమో ఆ ట్రీట్మెంట్స్ని కరెక్ట్ టైంలో మనం చేయడం వల్ల మనకి లైఫ్ స్పాన్ మట్టు పెరగదు, కంఫర్ట్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్లీ, హౌ టు ప్రివెంట్ లంగ్ క్యాన్సర్. 1, టొబాకో, ఎస్పెషలీ స్మోకింగ్ టొబాకో. సో టొబాకో స్మోకే లేకుండా ఉండడమే ఎప్పుడు మంచిది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ వీ కెన్ డూ 1 most important thing, అది ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకోని ఎనీ ఫార్మ్ యూస్ చేయకూడదు. స్టాప్ ఇట్ టుడే, బికాస్ వెన్ యూ స్టాప్ స్లోలీ మన సిస్టమ్స్ వచ్చి మనం స్మోక్ చేసేదానికి ముందు ఎట్లా ఉన్నాయో అట్లా వెళ్ళిపోతాయి. మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, వాస్కులర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా మనకు బాగా తగ్గుతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని జనరల్గా తగ్గించుకోవడం, మనం అందరూ వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ స్మాల్ థింగ్స్ ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించడానికి. మోర్ ఇంపార్టెంట్లీ ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి. సపోజ్ మనం
అవుట్డోర్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది మాస్క్ కట్టుకోవడం. మన పనిచేసే ప్లేస్లో ఎక్స్పోజర్ అవుతూ ఉంది, దానికి స్పెసిఫిక్ ప్రొటెక్టివ్ గియర్ అనేది ఉంటుంది, అది యూజ్ చేసుకోవాలి. అండ్ దెన్ జనరలీ ఆల్ ద గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్, వెదర్ డైట్, ఎక్సర్సైజ్, అవాయిడింగ్ ఫ్యాట్, అవాయిడింగ్ అ లాట్ ఆఫ్ మీట్, ఈటింగ్ అ లాట్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ మటుకు కాదు, అన్నిటికీ అందరికీ మంచిది. ఊపిరితిత్తుల క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం కష్టం. నివారణ ఒక్కటే దీనికి మార్గం. క్యాన్సర్కు దారితీసే పొగాకు జోలికి వెళ్లకపోవడం అన్నింటికంటే మంచిది. ఒకవేళ పొగ తాగడం, పొగాకు నమలడం అలవాటుంటే వెంటనే మానేయాలి. పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధిక బరువు ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. 55 ఏళ్లు పైబడి 20 ఏళ్లకు పైగా పొగ తాగి అలవాటున్న వారు కనీసం ఏడాదికి ఒక్కసారైనా సిటీ స్కాన్ పరీక్ష చేయించుకోవడం మేలు. దగ్గు ఎంతటికీ తగ్గనప్పుడు, కఫంలో రక్తం పడుతున్నప్పుడు, తరచూ జ్వరం వచ్చిపోతున్నప్పుడు, బరువు తగ్గిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి లంగ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ కణితుల్ని మనం తొలి దశల్లోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ని చాలా వరకు జయించవచ్చు. మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పొగకు, పొగాకు ఉత్పత్తులకు, కాలుష్య కారకాలకు దూరంగా మసులుకోవడం ఒక్కటే పరిష్కారం. వీడని దగ్గు, ఆయాసం, కఫంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్ని చేయించుకోవాలి. తొలి దశలో పసిగడితే లంగ్ క్యాన్సర్ను మనం చాలా వరకు జయించవచ్చు.